ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జరిగిన కావాలి ఉచిత ఇసుక పోవాలి ఇసుక మాఫియా ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులకు భృతి అంటూ నిరసన దీక్షలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిందలూరు మాజీ శాసనసభ్యులు పిడతల సాయికల్పనారెడ్డి, మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాధిక మల్లికార్జున, సిపిఐ రాష్ట్ర నాయకులు అందే నాసరయ్య, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల బ్రహ్మం పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతూ ఉంది, ఈ రాష్ట్ర పరిపాలన పట్ల ప్రజలు ఏ రకంగా ఉన్నారు అని గత 5 నెలల నుంచి నిశ్చయంగా ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి నెలకొంటూ వస్తా ఉంది. ఎవరు సలహాలు ఇస్తా ఉన్నారో, ఎవరు ఏం చేస్తా ఉన్నారో కానీ పేదవాడు పొట్టగొట్టే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన సాగుతా ఉంది. ఈరోజు ఇసుక కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, ఈ భవన కార్మికుల వల్ల ఈ యొక్క ఒక్కసారి మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే పేదవాడికి కడుపు నిండా అన్నం తినాలంటే డైలీ పనిచేసుకోవాలి. డైలీ పనిచేసుకోవాలంటే దానికి వనరులు సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వాలే పేదవాడిని కడుపు నిండా అన్నం తినకుండా వచ్చేటువంటి వనరుల్ని ఎక్కడికక్కడ ప్రయోగిస్తూ ఎక్కడ కూడా ఎవరు కూడా సంతోషంగా ఉండే విధంగా చేయకుండా ముందుకు పోతా ఉంటే ఈరోజు ప్రజల రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భవన కార్మికులు సుమారు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మంది ద్వారా ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఈ యొక్క ఇసుక మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాయి అనే దానికి ఉదాహరణగా గత 5 నెలల నుంచి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఒక భవన కార్మికులతో పాటు ఒక పక్క చూసుకుంటే పెయింటర్స్, మరొక పక్క చూసుకుంటే ఇటుకలు తయారు చేసేవాళ్ళు, మరొక పక్క చూసుకుంటే గచ్చు తయారు చేసేవాళ్ళు, ఇలా ఒకదానికి ఒకటి అన్ని రకాలుగా లింక్ ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తూ పేదవాడిని దాని రోడ్ల పాలు చేసే విధంగా చేస్తున్నందుకు ఈ ప్రభుత్వంపై నిరసనగా ఈ రోజు మనం అందరం కూడా సామూహికంగా నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించాం. ఎందుకు పట్టించుకోవాలని అడుగుతా ఉన్నాం. కేవలం 40-50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడితే వైసీపీ నాయకులు ఎందుకు దీని మీద స్పందించడం లేదో మనం వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కరెంటు సంగతి మీకు తెలుసు చంద్రబాబు, 24 గంటల కరెంటు ఎప్పుడైనా నిమిషం 2 నిమిషాలు, ఇవాళ 20 సార్లు 30 సార్లు రోజు కరెంటు పోతా ఉంటే అసలు ఏం మాట్లాడే వాళ్ళు లేరు, ఎందుకో సమాధానం చెప్పే వాళ్ళు లేరు. ఇవ్వాలని పెడితే ఈ ప్రభుత్వం వచ్చి రైతుల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసిందని కూడా నేను మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మూడోది, పశ్చిమ ప్రాంతం అంతా చాలా వెలుగుపడ్డ ప్రాంతం, అందరూ నాయకులు, అన్ని పార్టీల నాయకులు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఒపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.